ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత ఒకటవ లియో ఘనుడు వారిని స్మరించుకుంటూ ఉన్నాం. పునీత 6th గారి పాలన ముగిశాక పునీత ఒకటవ లియో సింహరాయులు గారు క్రీస్తు శకం 440 సెప్టెంబర్ 29వ తేదీన 45వ శ్రీసభ అధినేతగా బాధ్యతల్ని చేపట్టారు. చరిత్రలోని ప్రఖ్యాత జగద్గురువులలో వీరును ఒకరు. క్రైస్తవ విశ్వాసాన్ని పరిరక్షించడంలో వీరు విశేష సేవలు అందించారు. వీరు శ్రీసభ పితరులలో ఒకరుగా కీర్తింపబడ్డారు. శ్రీసభ చట్టాలలో వీరు బహుళ పాండిత్యం గడించారు. వీరి స్వస్థలం ఇటలీలోని టస్కనీ, రోమా పౌరుడే. 1వ సెలస్తీను పోపు గారి పాలనాకాలంలో లియో గారు ఒక డీకన్గా సేవలందించారు. ఆ కాలంలో నిరుపేదల వ్యవహారాల్ని పర్యవేక్షించి చక్కబెట్టే బాధ్యత వీరికి అప్పగింపబడింది. ఇటలీలో శ్రీసభకు వ్యతిరేకంగా తప్పుడు సిద్ధాంతాల్ని బోధించే పెలాజియనులు, మనీచియనులను ఈ జగద్గురువు తీవ్రంగా ఖండించి వెలివేశారు. అదేవిధంగా స్పెయిన్లో చెలరేగిన ప్రెసిలియన్ని తూర్పు శ్రీసభలో అలజడ రేకెత్తించిన మోనోఫిజియన్ని వీరు అణిచివేశారు. పునీత లియో పోపు గారు క్రీస్తు శకం 451లో కాల్సిడన్ మహాసభలో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. కాన్స్టాంటినోపుల్ పీఠాధిపతికి శ్రీసభలో 2వ హోదాను కల్పిస్తూ మహాసభ ఆమోదించిన 28వ కార్డినల్ను వీరు వీటో చేశారు, అనగా త్రోసిపుచ్చారు. గ్రీసు ప్రాంత శ్రీసభను తన అధికారం క్రిందనే ఉంచుకుని పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు ఈ పోప్. కాన్స్టాంటినోపుల్లోని న్యాయస్థానంలో శాశ్వత ప్రతినిధిని ఏర్పాటు చేశారు. వీరి పాలనలో పాశ్చాత్య శ్రీసభ పరిపాలన వ్యవస్థను పటిష్టపరిచారు. అటీలా జెన్సెరిక్ అనువారులు శ్రీసభపై దాడులు నిర్వహించినప్పుడు లియో గారు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. శ్రీసభలో ప్రవేశించి సూర్య నమస్కారాలు వంటి మూఢాచారాల్ని వారు మాన్పింపజేశారు. వీరు తమ పవిత్ర పాలనాకాలంలో 96 ప్రసంగాలు, 173 కరపత్రాలు చక్కని భాషా శైలిలో రాసి ముద్రింపజేసి అట్టి ప్రతులను విశ్వాసులకు విరివిగా అందించినట్లు చరిత్ర వివరిస్తుంది. గురువుల అనుదిన పఠిత ప్రార్థనా పుస్తకం బ్రేవియరీలో వీరి ప్రార్థనలు ముమ్మరంగా చేర్చబడ్డాయి. ఆఫ్రికా వంటి దేశాలకు వేద ప్రచారకుల్ని అధికంగా పంపించారు. శ్రీసభకు గట్టిపట్టు, అధికారం, సమైక్యత, ఒకే మాట ఒకే బాట నడిచేలా అన్ని చర్యల్ని చేపట్టారు. వీరు క్రీస్తు శకం 461 నవంబర్ 10న స్వర్గస్థులయ్యారు. లియో ది గ్రేట్ లేక పెద్ద లియోగా పేర్గాంచారు. బాల్య శ్రీసభను సమర్థవంతంగా పాలించి పలు అడ్డంకులు ఎదుర్కొని శ్రీసభను క్రమ పద్ధతిలో నడిపిన వారిలో 1వ లియో పోపు గారు అగ్రగణ్యుడు. వీరు శ్రీసభ పండితులుగా క్రీస్తు శకం 1754లో 14వ బెనెడిక్ట్ పోపు గారిచే ప్రకటింపబడ్డారు. లియో అనగా సింహం.